హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియాస్. ఇవాళ అయితే మేము మురుడేశ్వర్ వచ్చామన్నమాట. ఫస్ట్ టైం చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నా మురుడేశ్వర్ రావాలని, బట్ ఈసారి మాత్రం కుదిరింది అనమాట. మామూలుగా ఎప్పుడు గోవా వచ్చి వెళ్ళిపోతున్నాం, కానీ ఇక్కడికి రావడం అయితే మురుడేశ్వర్ అయితే ఫస్ట్ టైం. ఈ టెంపుల్ చూసారు, చాలా బాగా అనిపిస్తుంది. చూసారుగా ఎంత హైట్ ఉందో టెంపుల్ అయితే. అండ్ పక్కన వచ్చేసి మంచి బీచ్, బీచ్ పక్కనే ఆనుకొని ఉంది టెంపుల్ అయితే. మనం చాలా వరకు గూగుల్ ఫొటోస్లో వాటిలో అయితే చూస్తుంటాం, కానీ ఇక్కడ చూడండి మంచి బోట్స్, ఇవన్నీ షిప్పింగ్ అనుకుంటా. ఇంకా మంచిగా సముద్రం, సముద్రం చుట్టూ ఈ గుడి చూడాలండి. లైఫ్లో అయితే ఒక్కసారి అయితే ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయాలి. మరి లోపలికైతే మొబైల్ ఎలా ఉందో లేదో నాకు తెలియదు, కానీ సో చూస్తాను. సో ఈ పాయింట్స్ అన్ని మనం ఆల్రెడీ పిక్స్లో చూసే ఉంటాం, అన్ని పాయింట్స్, బీచ్ పాయింట్స్ అంతా. ఫైనల్గా మా ఫ్యామిలీ మెంబర్స్తో అయితే అందరికి ఫస్ట్ అయితే ఇక్కడికి రీచ్ అయిపోయాం అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ గోకర్ణ వెళ్ళేసి అక్కడ కొంచెం బీచ్లో ఆడుకున్న తర్వాత మళ్ళీ గోవా వెళ్తా ఉంటాం అనమాట. సో మొత్తం మీకు వ్యూ చూపిస్తానే, తప్పకుండా వచ్చేయండి అనమాట. మురుడేశ్వర రావడం అయితే చాలా ఎక్సైటింగ్ ఉంది. పక్కన సముద్రం ఎక్కడైతే మనకు శివాలయం కనిపిస్తుంది. సో ఇంకా ఫైనల్గా అయితే గోకర్ణ నుంచి అయితే మురుడేశ్వర్కి అయితే రీచ్ అయిపోయాం. అందరికైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మురుడేశ్వర్ రీచ్ అయిపోయాం. ఒకసారి ఎగరండి అమ్మా అందరూ. అట్లా కాదు, అట్లా కాదు, ఇట్లా జంప్ జంప్ జంప్. ఆ తర్వాత చేద్దాంలే. సో ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి గోకర్ణ నుంచి మురుడేశ్వర్కి అయితే ఆఫ్టర్నూన్ 2:00 అయితే బయలుదేరారు అనమాట. సో 1.5 జర్నీ, 77 కిలోమీటర్స్ అనమాట. సో ఇక్కడికి ఎంటర్ అవుతుంది, ఎంత బాగా లుక్ అనిపించిందంటే మనకు ఆ గోపురం అయితే చాలా పెద్దగా ఉంటుంది. హైట్ లో మనం తల ఇలా పైకి లేపి చూడాలన్నమాట, అంత అద్భుతంగా ఉంది. నేను చాలా సార్లు అనుకున్నాను మురుడేశ్వర్ రావాలి రావాలి అనేసి, బట్ ఎవ్రీ టైం మిస్ అవుతుంది. బట్ మా ఫ్యామిలీతో రాసి రావాలని రాసి పెట్టిందండి. అందరం ఒకేసారి వచ్చేసాం. మా ఫ్యామిలీ మెంబర్స్ కి శివుడు అంటే చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళ ఆనందం అయితే మాటల్లో చెప్పలేమన్నమాట. సో ఇక్కడికి రాగానే మనకి గుడికి అవుతూనే మనకి సైడ్స్ చూడండి, మంచిగా సముద్రం కనిపిస్తుంది. ఈ బోట్స్ అన్ని ఉంటాయన్నమాట. లుకింగ్ పరంగా అయితే చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడికి రీచ్ అయ్యాము. చాలా సేపు అయితే పిక్స్ కొంతసేపు అలా చూస్తుండిపోయాం అనమాట ఈ గోపురాన్ని మనకి. సో ఈ గోపురం హైట్ వచ్చేసి 249 ఫీట్స్ ఉందనమాట. అంత పెద్దగా ఉంది. మనం అంత హైట్ కూడా వెళ్ళొచ్చు. లోపల నుంచి అయితే లిఫ్ట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే మేమైతే చెప్పులు ఇప్పేసేసి లోపలికి వెళ్తున్నాం. మనకి అక్కడ చెప్పులకి మనీ కలెక్ట్ చేసుకుని అవి పెట్టుకుంటారనమాట. సో చుట్టూ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఎవరైనా లైఫ్లో చూడాల్సిన టెంపుల్ ఇదైతే. సో ఇంకా ఫైనల్గా అయితే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. సో ఇంక మేము వెళ్ళిన రోజు అయితే కొంచెం జనాలు అయితే ఎక్కువ మందే ఉన్నారనమాట. సో మేము వెళ్ళగానే ఫస్ట్ అయితే లిఫ్ట్ ఎక్కుదాం, పైకి ఎక్కుదాం అనుకున్నాము. బట్ అక్కడ కౌంటర్ అయితే ఫుల్గా ఉందనమాట. లిఫ్ట్ ఎక్కడానికే మినిమం 1 అవర్ టైం పట్టేటట్టుంది వెయిట్ చేయడానికి. చిన్నపిల్లలకి అయితే ఏమో 10 రూపీస్, పెద్దవాళ్ళకి అయితే 20 రూపీస్ అనమాట లిఫ్ట్కి, మనకి గోపురంకి ఎక్కడానికి. సో ఇక్కడ చూసే డోర్లు చూసారు కదా, ఎంత పెద్దగా ఉన్నాయో. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవుతుంది. సో అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5:00 అలా అవుతుంది అనమాట. జనం అప్పటికి చాలా మంది ఉన్నారు. ఇక్కడ చూసారు కదా శివ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది, అంత పైకి ఎక్కాలన్నమాట. చాలా బాగుంటుంది అక్కడ వ్యూ అయితే. సో ఇక్కడ నుంచి దర్శనం చేసుకుని మేమైతే అక్కడికి వెళ్ళామన్నమాట. సో అందరం ఓం నమ శివాయ అనుకుంటూ చాలా ఉత్సాహంగా అయితే లోపలికి వెళ్తున్నాం అన్నమాట. ఇది మనకి ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే అద్భుతంగా అనిపించింది, ఎందుకంటే మనకి బీచ్ సముద్రం వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట ఇక్కడ. సో ఇంతవరకు అయితే మొబైల్స్ అలౌ చేశారు. ఇంకా లోపలికి వెళ్ళాక కొంతసేపు అయితే మొబైల్ అయితే లోపల పెట్టాను అనమాట. సో ఇంకా లోపల దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చామన్నమాట. లోపల అయితే మనకి ఫోన్ అయితే అలౌ లేదనమాట. సో అక్కడైతే దర్శనం చాలా బాగా జరిగింది, చాలా అద్భుతంగా ఉంది. ఇదైతే గుడి చుట్టూ ఉన్న ప్రాంగణం అనమాట. ఎంత బాగుందంటే కట్టడం చాలా బాగుంది. అక్కడ చక్రాలు కూడా డిజైన్స్ చాలా అద్భుతంగా అనిపించాయి. చాలాసేపు అయితే ఇక్కడ కూర్చొని ఫొటోస్ అయితే దిగామన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి పెద్ద గోపురం ఉంది కదా, అది కనిపిస్తుంది లోపల నుంచి. అండ్ సైడ్ వచ్చేసి మనకి శివుడు స్టాచ్యూ పెద్దది ఉంటుంది, శివలింగం, అది కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి గోల్డెన్ చారియట్ అంటే గోల్డెన్ రథం ఉంది, చూడండి ఎంత బాగుందో. సో మొత్తం గ్లాస్తో ఫిట్టింగ్ చేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ కొంతసేపు లడ్డూలు అవి ప్రసాదాలు తీసుకుని అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కొంతసేపు కూర్చొనేసి మంచిగా ముచ్చట్లు పెట్టుకునేసి ప్రశాంతంగా గుళ్ళో అంటేనే పీస్ఫుల్గా కొంతసేపు కూర్చోవాలి కదండి, కొంతసేపు అయితే కూర్చొని అయితే అలా బయటకు వెళ్ళిపోయాం. సో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే మంచిగా ఫొటోస్ దిగేసి ఇంకొక ప్లేస్లో వచ్చి కూర్చున్నాం అనమాట. మంచిగా లడ్డూలు అయితే తిందామనేసి ప్రసాదం అయితే చాలా బాగుంది. ఇక్కడైతే మనకి గ్లాస్ ఫిట్టింగ్లో అయితే మంచిగా దేవుడి విగ్రహాలను అయితే పెట్టి ఉంచారు, చాలా బాగుంది చూడటానికైతే.
ఇంకా దర్శనం అంతా అయిపోయింది. ఇంకా అయితే కిందికి వెళ్తున్నాం అనమాట. ఎందుకు కిందికి వెళ్తున్నాం అంటే గోపురం ఉంది కదా, అది ఎక్కుదాము లిఫ్ట్ అనేసి. ఎందుకంటే మేము వచ్చేటప్పుడు చూస్తే ఫుల్ జనం ఉన్నారు, ఇప్పుడు ఏమైనా తగ్గుతారేమో అనేసి మళ్ళీ కిందకి దిగి అయితే గోపురం దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇంకా గోపురం వెళ్ళాలంటే ఇలా చుట్టూ చూసుకుంటే అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి బీచ్ వ్యూ కనిపిస్తుంది. మనకు చూస్తూ ఉంటే ఇక్కడ నుంచి రాబుద్ది కావట్లేదు అనమాట, అంత బాగుంది. సో ఇక్కడైతే అన్ని రకాల గేమింగ్స్ ఉన్నాయన్నమాట. మనకి బీచ్లో ఆడుకోవాల్సిన అన్ని బోటింగ్స్, గేమింగ్స్, స్క్యూబా డైవింగ్స్, ఎవ్రీథింగ్ మనకు మురుడేశ్వర్లో అయితే ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇక్కడే చాలా సేపు అయితే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో దాన్ని చూస్తూ అక్కడే నుంచొని ఉందాం. ఇక్కడ నుంచి మనకు పైకి శివుడు స్టాచ్యూ కూడా కనిపిస్తుంది అనమాట. ఇక ఈ గోపురానికి వెళ్దామనేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి దిగేసి అయితే మళ్ళీ గోపురం దగ్గరికి అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఇక్కడికి వచ్చి చూస్తే ఏమైంది, ఫుల్గా అప్పటి ఎంతమంది జనం ఉన్నారో అప్పటికంటే ఇంకా ఎక్కువ ఉన్నారనమాట. సో ఇంక ఇప్పట్లో అయ్యేటట్లు లేదులే అనేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళామన్నమాట. మళ్ళీ గుళ్ళోపలికి వెళ్ళేసి పైన మనకు కనిపిస్తున్న శివుడు స్టాచ్యూ దగ్గరికి వెళ్దామనేసి అయితే ఇలా మెట్లు అయితే ఎక్కుతున్నాం అనమాట. ఇవి చాలా హైట్లో ఉంటుంది మన శివుడు స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడం కూడా, చిన్న చిన్న మెట్లు అయితే ఉంటాయన్నమాట. సో ఇలా మెట్లు ఎక్కుంటూ వెళ్ళిపోవాలి. ఈ హైట్ నుంచి వ్యూ చూస్తే మాత్రం అద్భుతంగా ఉంటుందండి. సో మురుడేశ్వరం వచ్చినప్పుడు కంపల్సరీగా ఇదైతే మిస్ అవ్వద్దు, ఈ వ్యూ అయితే కంపల్సరీ చూడాల్సిందే. మనకి ఈ స్టాచ్యూ దగ్గరికి వెళ్తేనే కంప్లీట్ మురుడేశ్వర లొకేషన్ అంతా కనిపిస్తుంది అనమాట, అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా హాఫ్ అయితే రీచ్ అయిపోయాం, మళ్ళీ ఇంకా హాఫ్ అయితే మెట్లు ఎక్కాలన్నమాట. సో ఇంకా కంప్లీట్గా మనం అయితే పైకి వెళ్ళిపోతున్నాం. సో మనకు దగ్గరికి వెళ్తున్న కొద్ది శివుడి విగ్రహం అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది. మనకి ఈశాల ఉంటుంది కదా, ఆ విధంగా ఒక పెద్ద విగ్రహం అయితే ఉంటుంది అనమాట మన స్వామిది, చాలా అద్భుతంగా ఉంది. సో దీని చుట్టూ అయితే సముద్రం కనిపిస్తుంది అనమాట. అసలు అక్కడ వచ్చే గాలి, అంతసేపు మనకి హ్యూమిడిటీ చాలా స్వెట్టింగ్గా ఉంది కింద ఉన్నంతసేపు ఎప్పుడైతే ఈ స్టాచ్యూకి ఎక్కామో. సో ఫుల్గా గాలి అనమాట, చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. చాలాసేపు అయితే ఇక్కడ కూర్చొని అయితే మంచిగా అద్భుతమైన ఫొటోస్ అయితే వస్తాయండి. ఫొటోస్ కోసం అయితే కంపల్సరీగా ఈ లొకేషన్ కూడా పోవచ్చు అనమాట, అంత బాగుంటుంది. సో ఇక్కడ నుంచి చూస్తే మనకు మొత్తం సముద్రం అంతా కనిపిస్తుంది. ఇంకా గుడి చుట్టూ తిరుక్కొని అయితే ఇక్కడైతే భూకైలాస కేవ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే ఎంట్రీ టికెట్ తీసుకుని అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడైతే లోపలికి రాగానే మనకైతే భూకైలాస సంబంధించిన అయితే కంప్లీట్ స్టోరీ అయితే ఉంటుంది అనమాట, పెద్ద పెద్ద పిక్చర్స్ తోటి. లోపల కూడా మనకి మైక్లో స్టోరీ అంతా చెప్తా ఉంటారనమాట. సో ఇక్కడ చూడండి, కేవ్స్ లాగా ఇదైతే రియల్ కేవ్ ఏం కాదు. పైన అయితే శివుడు స్టాచ్యూ ఉంది, కింద అయితే ఈ భూకైలాస సంబంధించిన ఒక స్టోరీ లాగా అయితే ఏర్పాటు చేశారనమాట టికెట్ అయితే పెట్టేసి. సో ఇక్కడైతే మనకి రావణుడు అయితే తపస్సు చేస్తున్నట్లు, ఇక్కడ నారదు ముని అయితే మాట్లాడుతున్నట్లు, కొన్ని కొన్ని పిక్చర్స్ ఇక్కడ చూడండి, ఒక 10 తలలతో రావణుడు అయితే ఇలా కొండనెత్తినట్లు, అన్ని కంప్లీట్ మనకి స్టోరీ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే పిక్చర్స్ చూపిస్తూ మనకైతే స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. సో చాలా బాగా అనిపించింది. ఈ స్టోరీ తెలియని వాళ్ళకు కూడా మంచిగా తెలుస్తుంది అండ్ ఈ పిక్చర్స్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి బాగానే అనిపించింది. సో పెద్దగా ఎంట్రన్స్ ఫీజు కూడా చాలా తక్కువే ఉంది. సో అందువల్ల విజిట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ పెళ్లి చేసుకున్నది, సో ఇక్కడ మళ్ళీ తపస్సు చేస్తున్నది, ఇంకా ఇక్కడ వచ్చేసి 10 తలలు నరుక్కుంటాడు కదా, నరుక్కున్నప్పుడు పిక్చర్స్ వచ్చేసి ఇంకా ప్రతిది అయితే ఎవ్రీథింగ్ మనకైతే స్టోరీ అయితే కంప్లీట్గా ఉంటుంది అనమాట. పిల్లలైతే మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ స్టోరీ తెలుసుకుంటా అయితే. ఇక్కడైతే మనకి వినాయకుడు విగ్రహం స్టాచ్యూ అయితే కనిపిస్తుంది అనమాట. సో వినాయకుడు నారద మునికి మాట్లాడుకున్నట్లు, ఇక్కడ చిన్న బాలుడు రూపంలో వచ్చినట్టు శివుడు, అక్కడ శివలింగాన్ని అయితే కింద పెడుతున్నట్లు మనకి స్టోరీ తెలిసిందే కదా. సేమ్ అంతా అయితే మనకి క్లియర్ కట్గా అయితే మనకి పిక్చర్స్ అయితే కనిపిస్తాయి అనమాట, చాలా బాగా అనిపించింది. సో ఇది చూసుకొని అయితే మేమైతే బయటకు వచ్చేసాము. సో ఇంకా అక్కడంతా స్టోరీ చూసుకొని అయితే గుడి బయటకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి కంప్లీట్గా డౌన్కి దిగాలన్నమాట. మన గోపురం ఎక్కడ ఉందో ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో ఇంకా ఇక్కడ నుంచి సరౌండింగ్స్ అయితే ఒకసారి చూసేసేయండి. ఇక్కడ నుంచి అయితే మేము కిందకి దిగేసామన్నమాట. సో ఇంకా అవుట్ సైడ్కి వచ్చిన తర్వాత కొంతసేపు బీచ్ దగ్గర అయితే కొంతసేపు ఆడుకున్నాము. ఇక్కడ నుంచి అయితే కంప్లీట్గా గుడి నుంచి అయితే అవుట్ సైడ్కి వచ్చేసాం, బయటకు అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ మనకైతే అన్ని రకాల షాప్స్, హోటల్స్ ఉండడానికి అయితే అన్ని కన్వీనెంట్గానే ఉన్నాయి. ఫుడ్ పరంగా కూడా అయితే బాగానే ఉంది. సో ఈ రోడ్స్ అన్నీ వచ్చేసి కంప్లీట్గా ఇసుకతో అయితే నిండిపోయింది అనమాట. ఎందుకంటే మనకు చుట్టూ సముద్రం ఉండడం వల్ల కంప్లీట్గా అయితే ఇసుకంతా వచ్చేసింది. అందులో టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలా మంది దేవుణ్ణి విజిట్ చేసుకుంటూనే మొత్తం ఇక్కడ చాలా మంది వాటర్ గేమ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఫుల్ గా ఆడేసుకుని అయితే వెళ్తున్నారనమాట. అన్ని రకాల బొమ్మల షాప్స్, స్వీట్ షాప్స్, మనకి అన్ని రకాలైతే మనకి ఫుడ్ కు సంబంధించి అయితే అన్ని ఉన్నాయి, నో ప్రాబ్లం అండి. ఇక్కడ నుంచి అయితే మేమైతే కోనేరు దగ్గరికి అయితే వెళ్తున్నాం. కోనేరు అయితే చాలా పెద్దగా ఉంది. సో ఇప్పుడిప్పుడే కడుతున్నారు అనుకుంటా కోనేరు. సో ఇంకా వాటర్ కూడా దాని నిండా లేదు, ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది. కోనేరు అయితే చాలా బాగుంది. మనకి ఏదో సాంగ్ లో ఇదివరకు పాత సినిమాల్లో సాంగ్స్ లో చూస్తే ఎలా ఉంటుందో కోనేరు అంత పెద్దగా ఉందనమాట. సో దీంట్లో ఫుల్ గా వాటర్ ఉండి లైటింగ్స్ అవి ఇవి పెడితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మనకైతే లోపలికైతే ఎంట్రీ లేదనమాట, అంతా క్లోజ్ చేసింది. సో ఇక్కడ నుంచి అయితే నేను జస్ట్ ఫొటోస్ అయితే తీసుకుంటూ వెళ్ళిపోయాను. కంప్లీట్గా అన్ని అయితే మెట్లు ఉన్నాయి. నాకు కోనేరులు అంటే చాలా ఇష్టం, కోనేరులు చూడటం అంటే. సో ఇంత పెద్ద కోనేరుని అయితే చాలాసేపు అక్కడే ఉండి మరీ చూసాను అనమాట.
ఢిల్లీకి వచ్చేటప్పుడు మాత్రం మా ప్రైవేట్ ట్రావెల్స్ ఏదైతే ఉందో అదైతే గుడి ముందే మమ్మల్ని అయితే డ్రాప్ చేసింది. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం అది పార్కింగ్ ప్లేస్ వచ్చేసి 1.5 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. ఇవన్నీ ప్రైవేట్ బస్సులు అన్ని ఒక దగ్గర పార్కింగ్ ప్లేస్ ఉంటుందన్నమాట, అక్కడ మాత్రమే మనకి పార్కింగ్ చేస్తారు బస్సులు అయితే. సో ఇంకా అక్కడ వరకు అయితే వెళ్ళేసి ఇంకా ఫైనల్ గా అయితే బస్సు ఎక్కేసి అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే గోకర్ణ అక్కడైతే రీచ్ అయిపోయాం అనమాట. సో ఇంకా గోకర్ణలోనే మా హోటల్కి అయితే రీచ్ అయ్యేసరికి మాకు 8:30 అయిందనమాట. వచ్చేటప్పుడు అయితే ఫుల్ వర్షం అనమాట. ఆ వాన్లోనే ఆ దారిలో మళ్ళీ 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ అయితే వచ్చామన్నమాట. చాలా ఇబ్బంది అనిపించింది నైట్ టైం మాత్రం, ఎందుకంటే ప్రైవేట్ బస్టాండ్లో మన బస్సు ఆగుతుంది, అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని రావాలన్నమాట. ఆటోలు అయితే ఏంటంటే ఆ టైం వర్షం వల్ల వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు, ప్లస్ ఎక్కువ ఆటోలు అయితే లేవన్నమాట. కొంచెం ఒక 1 అవర్ టైం అయితే అక్కడే మాకు వేస్ట్ అయిపోయిందనమాట. సో ఇంకా ఆటోలు ఎక్కేసి మళ్ళీ దాని తర్వాత మా రిసార్ట్ దగ్గర దిగి అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ ఇలా లోపలికి వచ్చేసరికి కొంచెం అయితే లేట్ అయిపోయింది. సో ఇక్కడ రాగానే మా వాళ్ళు అయితే మంచిగా వేడివేడి అన్నం ఉండాలన్నమాట. ఇంకా మార్నింగ్ చేసిన కర్రీస్ చట్నీస్ ఉంటే అవే వేసుకొని కడుపు నిండా తినేసామన్నమాట. ఇక తిన్న తర్వాత మనకి 100 మీటర్స్ దూరంలోనే బీచ్ ఉంది కాబట్టి ఆ వేలో నడుచుకుంటే వెళ్ళిపోయి అయితే బీచ్ దగ్గర అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం అనమాట. సో వచ్చింది ఎంజాయ్ చేయడానికి కాబట్టి పైన లైట్గా వర్షం పడుతుంది అదంతా లెక్క చేయలేదు మా వాళ్ళు అయితే. ఇంకా అక్కడికి వచ్చేసి ఫుల్గా అయితే ఆడుకున్నారు. ఇంకా T20 మ్యాచ్ అయితే జరుగుతుందన్నమాట, అక్కడ RCB గెలిచిందనేసి కొంతమంది పిల్లలు అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారు. సో ఇది వచ్చేసి గోకర్ణలోనే రిసార్ట్ మార్నింగ్ వ్యూ అనమాట. చాలా బాగా అనిపించింది, చెట్ల గాలి మార్నింగ్ మార్నింగ్ చల్లటి గాలి మనకి అక్కడ మనకు 100 మీటర్స్లోనే బీచ్ ఉంది కాబట్టి మంచిగా కొంచెం అలల సౌండ్ అయితే వినిపిస్తూనే ఉంటుంది. సో చాలా అద్భుతంగా అనిపించింది. ఈ రిసార్ట్ వచ్చేసి పర్ డేకి మాకైతే 12,500 తీసుకున్నాను అనమాట, పర్ పర్సన్కి 500 లెక్క ఛార్జ్ చేశారు. మేము ఎక్కువ మంది ఉండడం వల్ల కొంచెం అయితే తగ్గించారనమాట. సో ఈ విధంగా అయితే ఈ రిసార్ట్ కాస్ట్ అనమాట. సో మామూలుగా అయితే ఫ్యామిలీస్ ఎక్కువ మంది వచ్చినప్పుడు అయితే దీని అయితే బాగా ప్రిఫర్ చేయొచ్చు. కాకపోతే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఆటోలు బుక్ చేసుకొని రావాలన్నమాట. మనం చిన్న చిన్న వెహికల్స్ అంటే కారు ఇలాంటి టీటీ ఇలాంటివి తీసుకుని వస్తే పర్లేదు, మనకి రిసార్ట్ దగ్గరే డ్రాప్ చేస్తుంది. బట్ బస్సులు లాంటివి పెద్ద పెద్ద వెహికల్స్లో వస్తే మాత్రం చాలా దూరంలో అయితే మనం పార్కింగ్ చేసి అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ రావాల్సి వస్తుంది అనమాట. సో అది ఒక్కటే ఇక్కడ ప్రాబ్లం అనిపించింది. ఇక ఫైనల్గా మా వంట సామాన్లు మా లగేజ్లు అన్ని సర్దుకొనేసి ఇంకా మార్నింగ్ 7 అంతా అయితే బయలుదేరిపోయాం అనమాట గోకర్ణ నుంచి గోవాకి. ఎంత ఎర్లీగా వెళ్తే అక్కడ మన తొందరగా గోవాకి వెళ్ళి చెక్ఇన్ అవ్వచ్చు హోటల్ రూమ్స్లో అనేసి ఇక్కడ అయితే ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఇంకా అందరం అయితే ఎవరి బ్యాగులు వాళ్ళైతే లగేజ్లు పట్టుకొని అయితే ఇలా అయితే అందరం ఇలా మోసుకొని వెళ్ళిపోయాం. మాకు లగేజ్లే కాకుండా వంట సామాన్లు కూడా ఉన్నాయి కాబట్టి మా జెంట్స్ అయితే కొంచెం అయితే ఇబ్బంది పడ్డారనమాట, ఎందుకంటే 1.5 కిలోమీటర్ నడవాలి ఈ ఆటో స్టాండ్ వరకు అయితే. ఫైనల్గా బయలుదేరుతున్నాం రిసార్ట్ నుంచి, ఇంక ఇప్పుడు బయలుదేరి గోవాకి వెళ్తున్నాం అనమాట. సో ఫుల్ ఎంజాయ్. ఇప్పుడు ఎంత టైం? 7:00 అనమాట. మార్నింగ్ మార్నింగ్ చూడండి వెదర్ ఎంత బాగుందో, బాగా వర్షం పడుతుంది అనమాట. సో యాక్చువల్గా నిన్నంతా ఎండ అని ఫీల్ అయినాం కదా, ఇప్పుడంతా చలి వాన అని ఫీల్ అవుతుంది అనమాట, గొడుగులు తెచ్చుకోలేదని ఫీల్ అవుతున్నాం. సో ఫైనల్లీ వాతావరణం చూడండి, చెట్లు ఎంత బాగుందో ఈ రిసార్ట్. నేనైతే ప్రిఫర్ చేస్తాను, మీకు కావాలంటే ఈ డీటెయిల్స్ అన్ని ఇస్తాను అనమాట. సో ఫైనల్ అవుట్పుట్ చూడండి, చెట్లు వెదర్ చాలా బాగుంది అండ్ మనకి 100 మీటర్స్ ఆర్ 200లోనే సముద్రం ఉంటుంది అనమాట. సో మేము అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడే వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయిందనమాట. వెళ్ళేసి మేము ఆటో స్టాండ్లో అయితే చాలా సేపు నిలబడ్డాం అనమాట. సో నా నెక్స్ట్ వీడియో వచ్చేసి మేము గోవాలో ఎలా ఎంజాయ్ చేసాం, ఎక్కడెక్కడ స్టే చేసాం అనేసి కంప్లీట్ వీడియోలు వస్తాయి, తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.